నిలువ నీడలేని నిరుపేద కుటుంబాలకు మంచి చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ అసంబద్ధమైన వాదనలతో రైతుల ముసుగులు రోడ్డు కోర్టుకెక్కిన టీడీపీ నేతలకు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది ఇక న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగంగా పుంజుకుంది ముళ్ల కంపలను తొలగించి స్థలాలను చదును చేయడంతో పాటు వెంటనే ప్లాట్ల మార్కింగ్ జరుగుతోంది నిరుపేదల కోసం ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలను కేటాయించడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన నలభై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది మంది కేటాయించింది వీరందరికీ అతి త్వరలోని ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్ విశాలమైన రోడ్లు అటు తాడికొండ ఇటు నీరుకొండ ఐదు కిలోమీటర్ల పరిధిలోని మంగళగిరి మరికొద్ది దూరంలో తాడేపల్లి ఏటు చూసినా ఇరవై నిమిషాల ప్రయాణం దూరం మాత్రమే ఉండే ప్రాంతంలో నిరుపేదల లేఅవుట్లు సిద్ధమవుతున్నాయి సిఆర్డిఏ అధికారులు సిబ్బందితో పాటు వార్డు సచివాలయాల సిబ్బంది సైతం శరవేగంగా పనులు పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలు నిడమర్రు కురగల్లు తుల్లూరు మండలంలోని మందడం అయినవోలులో తొమ్మిది వందలు పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాలను ఆర్ ఫైవ్ జోన్గా మారుస్తూ మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది దీంతోపాటు ఎస్ త్రీ జోన్లోని రెండు వందల ముప్పై మూడు పాయింట్ ఆరు ఒకటి ఎకరాలను కూడా ఆర్ ఫైవ్కి జోడించారు నిరుపేదల కోసం కేటాయించిన మొత్తం ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు పాయింట్ యాభై ఐదు ఎనిమిది ఎకరాలు గుంటూరు జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు ఐదు వందల యాభై పాయింట్ ఆరు ఐదు ఎకరాలు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు కేటాయించారు రాజధాని ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలను సేకరించిన గత టీడీపీ సర్కారు అక్కడ పెద్దలకు మాత్రమే చోటు కల్పించి పేదలకు తావు లేకుండా చేసింది సిఆర్డీఏ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో ఐదు శాతం నిరుపేదల గృహాల కోసం కేటాయించే వీలున్నా అడ్డంకులు సృష్టించింది నిరుపేదలకు చోటు లేనిది రాజధాని ఎలా అవుతుందని భావించిన సీఎం జగన్ ప్రభుత్వం కొత్తగా ఆర్ ఫైవ్ జోన్ను ఏర్పాటు చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా స్థలాలు కేటాయించింది గుంటూరు జిల్లాకు చెందిన పేదల కోసం పది లేఅవుట్స్ ను సిద్దం చేయగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పదకొండు లేఅవుట్లు రూపుదిద్దుకున్నాయి భారీ భవంతుల మధ్య పేదలు ఉండకూడదని టీడీపీ నాయకులు రైతుల ముసుగులో ఆటంకాలు సృష్టించిన ఎట్టకేలకు ధర్మమే గెలిచిందని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏపీ హైకోర్టు తీర్పుతో సిఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలు నివాసం ఉండేందుకు మార్గం ఏర్పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల అని మరోసారి రుజువైందని నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల వ్యవధిలోనే చట్టప్రకారం ఆర్ఫైవ్ జోన్ ఏర్పాటు చేయడం లేఅవుట్ పనులు కూడా పూర్తి కావస్తుండటంతో ఈ నెల పదిహేనున లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉంది అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బహుజన పరిరక్షణ సమితి సంతోషం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో మందడం బహుజన పరిరక్షణ శిబిరం వద్ద సంబరాలు చేసుకున్నారు బాణ కాల్చి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయింపుకి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బహుజన పరిరక్షణ సమితి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుంది అలాగే ఇక్కడ సమరాల అమరావతి ప్రాంతంలో ఉన్న బహుజన పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనతో పాటు బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా తీసుకుంటున్నారు మీరు మేము గత తొమ్మిది వందల యాభై ఒక్క రోజులుగా ఇక్కడ మూడు రాజధానుల కోసం యాభై నాలుగు వేల పట్టాల కోసం ఇంగ్లీష్ మాధ్యమం కోసం చేస్తున్నాం ఇది పేదవాడి ఆకలిదప్పుల నుంచి పుట్టినటువంటి ఉద్యమం మీరు మంచి ప్రశ్న వేశారు హైకోర్టు తీర్పు యొక్క విధానం అగ్ర కులాలకు సంబంధించినటువంటి కొంతమంది కులవాదులు ఆర్థిక ఉగ్రవాదులు ఒక రాజధాని అని చెప్పి యాగియాగి చేస్తా సంబంధం లేని వాళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేస్తున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఎన్ఆర్ఐ ఫండ్స్ తెచ్చుకొని ఫైవ్ స్టార్ హోటల్లో కులుకుతా ఉన్నారు అది ఉద్యమం కాదు ఇది నిజంగా హక్కుల సాధన కోసం చేసేటువంటి ఉద్యమం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నేను ఐదు పర్సెంట్ సిఆర్డిఏలో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం నేను యాభై నాలుగు వేల పట్టాలు ఇక్కడ ఇస్తాను ప్రజలందరూ కలిసి కట్టుకుంటే కదా ప్రజా రాజధాని అనేది అనే ఆ భావంతో ముందుకేసాడు ఒక అడుగు ముందుకేసాడు చంద్రబాబు నాయుడు డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పి అసమతుల్యత అంటే అన్ టచ్ అంతా కూడా టచ్ దగ్గరికి వస్తే మా పొలాలకు రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి మురికివాడల్లో ఉండడానికి లేదు మేము తరిమి తరిమి కొడతామని చెప్పి కోర్టులోకి పోయి పిల్లలు వేసి స్టే తీసుకొచ్చారు ఆ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఉద్యమం నడుపుతూ ఉన్నాం ఉట్టికి ఎగరలేనం ఎగిరినట్టుగా యాభై పర్సెంట్ ఇవ్వకుండా నువ్వు దళితుల గురించి బహుజనుల గురించి కానీ ముసలకన్నీరు కారుస్తే ముసలవుడు అయిపోయిన చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు పట్టాలు ఇవ్వటం కోసం డిసైడ్ అయిపోయింది రేపు పదిహేనో తారీఖున అందరికీ పంపిణీ పండగ ఈ రాష్ట్రంలో జయజాలు పలుకుతున్నారు ప్రజలంతా కూడా సమాజం అంతా కూడా మీరు నిన్న కోర్టుల్లో పిల్లులేస్తారా సుప్రీంకోర్టులో ముట్టికాయలు వేస్తే చంప చెల్లు అనిపిస్తే పరిగెత్తుకుంటూ హైకోర్టుకు వచ్చారు హైకోర్టులో కూడా రెండో చంపు వాయిచ్చారు ఎవరు మీరు ప్రభుత్వాన్ని శాసిస్తారా అంటే మీరు బలవంతులు ఆర్థిక ఉగురాదులు ప్రభుత్వ పాలనలో మీరు జోక్యం చేసుకోవద్దని ఆదేశించడం న్యాయమూర్తి గారికి ప్రత్యేక ఉద్యమ పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం కోర్టు వారికి కూడా రేపు వీళ్ళందరినీ కూడా బంగాళాఖాతంలో కలుపుతాం చంద్రబాబు నాయుడు కో ఇరవై నాలుగులో గట్ రెడీ ఫర్ వార్ చంద్రబాబు నాయుడు కబడ్దార్ సిట్టు కూడా మాకు అనుకూలంగానే వచ్చింది నిన్ను తొందరలోనే కటకటాల్లో పెట్టడం కోసం సుప్రీంకోర్టు తీర్పుతో అన్నీ కూడా సిద్ధం చేశావు రంగం రేపు నువ్వు జైలుకెళ్ళడం ఖాయం ఆయన జైల్లో పెట్టేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా ఈ యొక్క అవినీతి అనుకొండ అమరావతిలో బయట పెట్టాలా మూడు లక్షల యాభై వేల కోట్లు అవినీతి చేశారు దీనికి కూడా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పండి యాభై నాలుగు వేల పట్టాలు ఇళ్ల పట్టాలు సాధించబోతున్నారు అంటే ఈ ప్రాంతంలో దళితులకు అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అడ్డుపడిన పరిస్థితి ఉంది దాని నుంచి మీకు ఒక రిలీఫ్ దొరికిన పరిస్థితి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే కోర్టులో ఫిల్లే అడ్డుకున్న నీచుడు అంత మాత్రమే కాకుండా దుర్మార్గపు ఆలోచనతో ఈవేళ కూడా హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ నిన్న అమరావతి వాళ్ళు తీర్పు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వీళ్ళని తరిమి కొట్టేస్తాం వీళ్ళు ఇక్కడ ఉంటాక లేదు అని ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే ప్రతిపక్ష నాయకుడు అండ్ ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా తక్షణమే మేము వాళ్ళందరూ కూడా దళితులకు ఎస్సీ ఎస్టీబీస కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము చెప్పండి ఎలా ఉంది ఈరోజు మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది చక్కగా ఎంతమంది కూడా రాజధాని ప్రాంతంలో మీకు ఇళ్ళు రాబోతున్నాయి ఈ రాజధానిలో యాభై నాలుగు వేల ఇళ్ళ పట్ట పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు కం కట్టుకున్నందుకు మేము ఆయనకి మహానాడు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మా జాతి ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఎక్కువ నెరవేరుతున్నందుకు అది ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఇచ్చున్నారు రాష్ట్రం మొత్తం మొత్తం మీద ఈ రాజధానిలోనే ఈ దళితుల్ని లేకుండా చేయాలనేది ఈ ప్రతిపక్షం ఎదురు చూసింది అయితే కోర్టులు దళితుల పక్షానే కోర్టు న్యాయ తీర్పులు ఉంటాయని ఈ ఈ తీర్పు ద్వారా రుజువు చేసినందుకు భోజన పరిరక్షణ తరఫున ఈ మాలమహనాడు తరఫున ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి ఇళ్ల స్థలాలు సాధించుకోవడానికి వచ్చినటువంటి పేదల మీద చంద్రబాబు నాయుడు కృష్ణాపాలెం మందడు ప్రాంతంలో ఒక నాలుగైదు సార్లు దాడి చేయించాడు ఎంత దుర్మార్గతనం వంటి చంద్రబాబు నాయుడుది గతంలో సీఎంగా చేసినటువంటి చంద్రబాబు ఇదే దళితులు ఓట్లు వేసారు అప్పుడు కానీ పేదలకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈయనకి ఏంటి ఈ ప్రాంతంలో ఇబ్బంది కానీ రియల్ ఎస్టేటు టీడీపీ రియల్ ఎస్టేటు బిజినెస్ మ్యాన్లు ఇక్కడ వాళ్ళకి కోట్ల రూపాయల బిజినెస్ సాగదని ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మొత్తానికి అందరినీ చంద్రబాబు నాయుడు రకరకాలుగా ఇబ్బంది పెట్టి కోర్టులో పిల్లులేసి ఇక్కడ మురికివాడ మురికివాడైద్దని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని నిజంగా అరెస్ట్ చేయాలి అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ఉండకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజల తరఫున ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలకి ఇళ్ళు వచ్చే విధంగా ఈరోజు నిజంగా పేదల తరపున ఉన్నందుకు కూడా మేము అందరం ఇస్తున్నాం పేదలకు యాభై నాలుగు వేలు వేల ఇళ్లను ఇక్కడ ఇచ్చేలా అటు కోర్టు ఇచ్చిన తీర్పును వారందరూ కూడా స్వాగతిస్తున్నారు అదే క్రమంలో మూడు రాజధానులకు కూడా అనుకూలంగానే కోర్టులు తమకు సహకరిస్తాయని కూడా బహుజన పరిరక్షణ సమితి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్ సాక్షి టీవీ మందడం నుంచి